तंत्रम। ఆ సాధువు మాటల్నే గనక నిజమని భావించాల్సి వస్తే ఈ దేశపు రాజుగారి తండ్రి అని తమరు పిలవబడాలి. అక్కడ మీ గోడచారి ఎవరు? కుమార ఇంద్రభాను సింహుడి మనసు దోచుకున్న నాట్యగత్తె చంద్రకళాదేవి. ఏంటి లయబద్ధమైన నాట్యం అంటే ఇదేనంటాను? ఏమంటారు? ఇప్పుడిక మీరు చేసి చూపాలి చంద్రకళాదేవి. అరే యువరాజా వారు, ఇంత అద్భుతమైన ప్రదర్శన తర్వాత నా నాట్యాన్ని ఎవరు మెచ్చుకుంటారు అన్నట్టు తమరు మన నృత్యోత్సవం గురించి మహారాజు గారికి చెప్పారా? చెప్పాం. మీరేమీ ఆందోళన పడకండి, మేము అన్ని విషయాలు చెప్పాం. కానీ కానీ ఈ కానీ ఏమిటి? నేను కోరేది ఏమిటంటే ఈ ఉత్సవానికి మహారాజు గారు ముఖ్య అతిథిగా రావాలని. అలాగా? ఈ పని మాత్రం కొంచెం కష్టమే. ఎందుకని? ఎందుకంటే మా అన్నగారికి ఈ నృత్యం వంటి కళలంటే అంత ఆసక్తి లేదు. మీరాయన్ని ఒప్పించలేరా అని. సరే మరి. ఎవరిని చూస్తే వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రయత్నం ఈ రాజ్యాన్ని పొందేందుకు, ప్రయత్నం ఈ రాజ్యాన్ని నాశనం చెయ్యడానికి, ప్రయత్నం తమ కోరికలను నెరవేర్చుకోవడానికి. ప్రయత్నం చేయకుండా ఏదీ సిద్ధించదు. ఈ మాట మీకు బాగా తెలుసుగా. నాకు బాగా తెలుసు, కానీ నువ్వు నన్ను చేయమంటున్నది ప్రయత్నం కానే కాదు. ఈ మాట అన్నది మహాయోధుడు గొప్ప వీరుడు అయిన ఉమేద సింహలేనా? నా భర్త ఇంతటి పిరికివాడు కాదు. మీ శరీరంలో ప్రవహిస్తున్న రక్తమంతా నీరుగా మారిందా? ఏ ఒక ముసలివాడు బలహీనుడైన రాజును చంపేయలేకపోతున్నారు? నేనే గనక అలా చేస్తే ఈ రాజ్యంలోని ప్రజలు నన్ను గౌరవ మర్యాదలతో చూస్తారా? వారు నాకు బాహాటంగా వారిని చంపేయమని నేనెప్పుడు చెప్పాను మీకు? మరి దానికోసం గొప్ప ఎత్తుగడ వెయ్యాలి. మనం ఆలోచించాలి చక్కటి మార్గం కోసం. వినండి, రొంబ విశేషం, చాలా బాగుంది. విన్నావా విన్నావా యశ్వంత సింహ, ఆడవాండ్ల బుద్ధి ఎంత పదునుగా ఉండునో ఇప్పుడు అర్థమైందా? చిత్తం. యశ్వంత సింహ మహారాజా, చంద్రకళ తన నృత్యకళా సౌందర్యాల వలలో కుమారసింహుణ్ణి ఎంతగా పడవేసుకుందంటే అతడిప్పుడు చంద్రకళ ఎట్లాడమంటే అట్లదా ఆడతాడు. కుమారసింహుడు ఈ వలలోనే మరణిస్తే రాజభానుసింహుడు ఆమె చురకత్తి వల్ల చస్తాడు. అదెలా సాధ్యమవుతుందంటారు? ఎందుకంటే గూఢచారులు మనకు అందించిన సమాచారం ప్రకారం రాజభానుసింహ మహారాజు కేవలం నృత్యోత్సవానికి అనుమతి మాత్రమే ఇచ్చారు. ఇంద ఉత్సవమే రాజభానుసింహుని జీవితంలో ఆఖరి ఉత్సవముదా అవుతుంది. కానీ మహారాజా. మీరేం చింతించకండి యశ్వంత సింహ. నిన్నదా చూస్తుంటే మా చంద్రకళ ప్రతిభ మీద నీకు నమ్మకందా లేనట్టుండాది. లేకపోతే ముందు ముందు ఆమె సాధించబోయే విజయానికి అసూయ పడుతున్నావా? లేదు లేదు మహారాజా, విషయం అది కాదు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే ఉమేద సింహుడు అక్కడ ఉండగా ఈ పని జరగడం కష్టమని. చంద్రకళకు ఉన్న కష్టమిల్లే. నువ్వు నీ సైనికులను కొంతమందిని తీసుకుని మీ రూపాలదా మార్చుకుని ఆ ఉత్సవానికి వెళ్తారు. నేనా? నువ్వే విన్నా. Mm-hmm.
కుమారసింహుల వారు ఏంటి సంగతి? చాలా ఉల్లాసంగా కూనిరాగాలు తీస్తున్నారు ఇవాళ. అవును మరి. మీ ఈ ఉల్లాసానికి కారణం తప్పకుండా చంద్రకళాదేవి గారి నృత్యోత్సవమే అయ్యుండాలి కాదు? అవునవును, అది ఓ కారణమే, కానీ మరో కారణం కూడా ఉంది. అయితే మరి ఆ కారణమేంటో మాకు కొంచెం చెప్పకూడదా యువరాజా? ఏంటంటే, మన మహారాజు గారు ఈ నృత్యోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనటానికి అంగీకరించారు. ఏమన్నారు మీరు? వారు వారు వస్తున్నారా? అవును అవును, మహారాజు గారు ఉత్సవంలో పాల్గొంటున్నారు అన్నాగా. మా మాటల మీద మీకు నమ్మకం లేదా ఏమిటి? లేదు లేదు, అలాంటిది ఏమీ లేదు. మాకు తమరి మీద పూర్తి నమ్మకం ఉంది. ఓహోహో, అలాగే మాకు మీ ప్రతిభ మీద పూర్తి నమ్మకం ఉంది. జరగనున్న ఈ ఉత్సవంలో మీరు మీ కళా నైపుణ్యాలతో ప్రేక్షకుల మతులు పోగొడతారు, అందులో సందేహమే లేదు. ఏంటి ఏమన్నా, మహారాజు గారు ఈ ఉత్సవాలలో పాల్గొనటానికి వెళుతున్నారా? ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏముంది నాన్న? ఎందుకు ఆశ్చర్యపడుతున్నానంటే బాబు, మన మహారాజు గారికి నృత్య కళల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు, అలాగే వారికి కుమారసింహుల వారి పద్ధతులు కూడా ఏమీ నచ్చవు. అయితే ఏమిటి, ఈ ఉత్సవాలు కేవలం రాజుగారి కోసం కాదుగా జరిగేది, అలాగే చంద్రకళాదేవి వంటి గొప్ప కళాకారిణి మన రాజ్యానికి పదే పదే రారు కదా. అవును, ఆ మాట నిజమే. మహారాజు గారికి నాట్యం అంటే ఇష్టం లేనంత మాత్రాన దేశ ప్రజలకి ఇష్టం లేకుండా పోవాల్సిన పని లేదు. మీకెప్పుడు నేను చెప్పే ఏ మాటలు ఇష్టం ఉండవు సులక్షణ. నేననేది అది కాదు. మరి ఇంకేమిటి? చూడు సులక్షణ, ఇవన్నీ ఆలోచించడానికి నాకు అస్సలు సమయం లేదు. బాగుంది. విషయం ఏంటంటే సులక్షణ, మన మహారాజు గారు ఆ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు కాబట్టి వారికి సంబంధించిన రక్షణ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో స్వయంగా నేనే పర్యవేక్షించాలి. ఈ నృత్యోత్సవ సంబరాలలో మనమెందుకు గుట్టు చప్పుడు కాకుండా మహారాజు గారిని? ఎందుకలా పిచ్చివాగుడు అవుతున్నావు సులక్షణ? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నిద్రలోనూ మెలకువలోనూ పదే పదే అదే మంత్రాన్ని జపిస్తున్నావు. ఏ, ఇందులో తప్పే ఉంది? ఆ ఉత్సవాలలో నేను మహారాజు గారి దగ్గరే కూర్చుంటానా? అలాంటప్పుడు నేను గుట్టు చప్పుడు కాకుండా రాజుగారిని. ఈ విషయంలో నువ్వు తలదోర్చకుండా ఉండటమే మంచిది. నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను. సరే సరే, కానీ ఇది ఆలోచించండి, ఈ ఉత్సవాలను మనకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. సరే సరే, ఆలోచిస్తాను. మనము మన లాభాన్ని మాత్రమే చూసుకోవాలి మంత్రి గారు. అది సరే మహారాజా, కానీ చంద్రకళ యశ్వంత సింహుడు ఇద్దరినీ ఒకేసారి. మీకు తెలుసు కదా మంత్రి గారు, మన దగ్గర బాహాటంగా రాజభానసింహుడి సేనలను ఎదిరించే అంత సైన్య బలం లేదు కదా. ఒకవేళ రాజభానసింహుడు తప్పించుకుంటే మనమే చంద్రకళను అక్కడికి పంపించామని అతడికి తెలిసిపోతే? తన పనిని నెరవేర్చడంలో చంద్రకళ సఫలం కాదని తమరికేమైనా సందేహమా? లేదు, మాకు పూర్తి నమ్మకంగా ఉంది, చంద్రకళ తప్పక సఫలమవుతుంది. అలా అయితే మరి అతన్ని హత్య చేయడానికి తమరు యశ్వంత సింహుణ్ణి పంపించారు? మేము యశ్వంత సింహుడికి ఏం చెప్పామంటే, ఒకవేళ చంద్రకళ చేతుల్లోంచి రాజు తప్పించుకొని చంద్రకళ పట్టుబడితే ఆమెను ఎలాగైనా సరే చంపేయమన్నాను. కానీ మీరు సైనికులందరికీ ఆదేశం ఇవ్వండి, ఉత్సవం ముగిశాక వారు యశ్వంత సింహుణ్ణి చంపేయాలి. ఏ మంత్రి అండి మీరు, చంద్రకళ సఫలమైనా విఫలమైనా ఆ రెండు పరిస్థితుల్లోనూ యశ్వంత సింహుణ్ణి చంపడం అనేది నిశ్చయం, అంతేనా?
మీరు చెప్పింది నిజమే సేనాపతి గారు. ఆ ఇద్దరు కాపలా భటులు తమని సమర్థించేవారే. తమరు తమ బలగంతో రాజధానిలోకి ప్రవేశిస్తున్నారని మేము వారితో చెప్పగానే వారు కిమ్మనకుండా ఒప్పేసుకున్నారు. నాకు తెలుసు, కానీ ఒక మాట, ఇక మీదట మమ్మల్ని సేనాధిపతి అని కాదు మహారాజా అని పిలవాలి. ఈ రాజ్యానికి కాబోయే మహారాజులం మేము. మహారాజు కాబోయే మహారాజు, ఆ రాజ్యానికి రాజు యశ్వంత శివుడా? అయితే అక్కడే అక్కడే కూర్చొని ఉంది ఒక మహారాణి, మహారాణి సులక్షణాదేవి, మహామంత్రి ఉమేద సింహుని భార్య. మహారాణి అవ్వాలనుకుంటోంది. అయ్యో, ఆ ఉమేద సింహుడు రాజైతేనే కదా ఆమె రాణి అయ్యేది. అయితే అయితే ఆ ఉమేద సింహుడికి రాజు అవ్వాలన్న కాంక్ష లేదు, అతనికి ఆ కోరికే లేదు. కోరిక ఎవరికుందంటే కొంచుమణి గోపాలన్కి. ఒక రాజు ఇంకా పెద్ద రాజు అవ్వాలని అనుకునేటప్పుడు మరి ఉమేద సింహుడు మంత్రి నుండి రాజు అవ్వాలని ఎందుకనుకోడు? కానీ ఆ కోరిక పాపం స్వామి భక్తి అనే గుణం కింద అణిచిపెట్టబడి ఉంది. ఆ గుణాన్ని పెళ్ళగించి పక్కన పడేస్తుంది అతని భార్య సులక్షణ. అప్పుడే అప్పుడే అతని కోరికనే బీజం నుంచి మహత్వాకాంక్షనే మొక్క మొలిచేది. ఈ రాజ్యం యొక్క వినాశనం, సర్వనాశనం, సర్వనాశనం. నీళ్ళు నీళ్ళు, నా కొంచెం నీళ్ళు ఇవ్వండి. మీరు బయటికి వెళ్ళండి. మహామంత్రి గారు, నేను నిజమే చెప్తున్నాను. మీరేం చెప్పదలుచుకున్నారో కానీ నాకేం తెలియదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే నువ్వు మహామంత్రి కేశవ దీక్షితుల్ని హత్య చేశావు. అవును, నేనే చంపాను. ఇప్పుడు యశ్వంత సింహుడు ఎక్కడున్నాడు? అసలు ఎక్కడికి పారిపోయాడో ఆ విషయాలు చెప్పు. చూడు, నేను నిన్ను చంపేస్తారు అంతేగా? నేను నిన్ను చంపను, ఇక్కడి నుంచి వదిలేస్తాను, స్వేచ్ఛగా వదిలేస్తాను. చూడు, ఒక దేశద్రోహికి దుర్మార్గుడికి సహకరించినందువల్ల నీకు మరణదండనే తప్ప మరేమీ లభించదు. అదే గనక నువ్వు నాతో సహకరించి ఏదీ దాచకుండా అన్ని విషయాలు నాతో చెప్పావంటే నేను నిన్ను విడిచిపెట్టేస్తానని నీకు మాటిస్తున్నాను. మళ్లీ తిరిగి నీ ఉద్యోగం నీకు ఇవ్వవలసిందిగా మహారాజుగారికి నేను నచ్చజెప్తాను. మీరు ఇచ్చిన మాటకి కట్టుబడుంటారుగా. ఇది ఒక రాజపుత్రుడిస్తున్న మాట. నువ్వు నా పట్ల నమ్మకం కలిగి ఉంటే నేను నీకు చేయగలిగిన సాయం చేస్తాను. నాకు తెలిసినవన్నీ ఉన్నవి ఉన్నట్లు మీకు చెప్పేస్తాను. సరే చెప్పు. యశ్వంత సింహుడు ఒకసారి దక్షిణాదికి సరిహద్దు చర్చలకే వెళ్ళారే, అక్కడ కుంజుమణి గోపాలన్ రాజుగారు ఆయన ముందు ఒక ప్రతిపాదన ఉంచారు. అదేంటంటే యశ్వంత సింహుడు రహస్యంగా పన్నాగం పన్ని రాజభానుసింహ మహారాజుని హత్య చేయిస్తే అందుకు ప్రతిఫలంగా వారాయని ఈ రాజ్యానికి రాజును చేస్తామని అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. అలాగా అతని విషయం నీతోనే ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఆ హత్యను
నాతోనే చేయించాలని ఆయన భావించారు. నువ్వందుకు ఒప్పుకున్నావు? అవును. కానీ ఈ విధంగా కుట్ర చేయటం వల్ల గుంజుమణి గోపాలనికి ఏంటి లాభం? వారిద్దరి మధ్యన ఒక ఒప్పందం జరిగింది. యశ్వంత సింహుడు ఈ రాజ్యంలో కేవలం పావు భాగానికి మాత్రమే రాజుగా ఉంటారు. మిగిలిన ముప్పావు భాగం రాజ్యం కుంజుమణి గోపాలన్ రాజ్యంలో కలిసిపోతుంది. యశ్వంత సింహుడు ఇప్పుడు ఎక్కడ ఉండి ఉంటాడు? మిమ్మల్ని హత్య చేసిన తర్వాత ఆయన కుంజుమణి గోపాలన్ రాజ్యానికి వెళ్ళాలనుకున్నారు. నాకు తెలిసిన విషయాలన్నీ ఉన్నవి ఉన్నట్లు చెప్పేశాను. మరి మేము ఆ మాటను తప్పక నిలబెట్టుకుంటాం. ఎవరక్కడ? సిద్ధం. ఇతనికి నీళ్లు తాగించండి, కడుపు నిండా భోజనం పెట్టండి. Ha 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 ha